హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఆలు టమాటో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తినొచ్చండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చాలా సన్నంగా తరుక్కోవాలండి. 4 టమాటాలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ గ్రేవీ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ట్రై చేయండి, పూరీలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బిర్యానీ ఆకు ఫస్ట్ వేసుకుందాము, తర్వాత యాలక్కాయలు. మసాలా సామాన్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకుందాము. వేసుకుని కొంచెం వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ సజీరా కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వేయించుకుందామండి మసాలా సామాన్ అంతా. ఇప్పుడు మనం చాలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కను కూడా వేసుకుందామండి. వేసుకుని వేయించుకుందాము కొంచెం. వేయించుకున్న తర్వాత మనం సన్నంగా తరుక్కున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసుకుందాము. చాలా సన్నంగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా వేయించుకొని ఇంకా వేగాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా కలుపుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. టమాటా బాగా మగ్గాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి టమాటా వేగిపోయింది కదండి. ఇలా ఆలు తొక్క తీసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫైనల్గా టమాటా అయితే వేగిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, వేసుకుని మొత్తం కలుపుకోండి.
ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంప ఉంది కదండి, ఇలా స్మాష్ చేసుకుని వేసుకోండి. మొత్తం ఆలు అన్ని ఇలా స్మాష్ చేసుకుని ఇందులో వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఆలు కలిసిపోయిన తర్వాత కొంచెంసేపు మగ్గనిస్తాము అలాగా. అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, అది ఈ విధంగా చేసుకుని కర్రీలో వేసుకుందాము. ఫైనల్గా ఈ విధంగా ఫైనల్గా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మనం ఏ విధంగా కొంచెం నీరంతా పోయేంత వరకు మూత పెట్టుకుని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుందామండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ మీకు నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుందండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.